నిత్యం వార్తలు నిలిచే బాలీవుడ్ సెక్సీ జాల్ రాఖీ సవంత్ మరోసారి వార్తల్లో నిలిచింది పబ్లిసిటీ కోసం తన దైనసరిలో వ్యాఖ్యలు చేసి అమ్మడు మరోసారి సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారింది రాఖీ పెళ్లి ఇప్పుడు బాలీవుడ్ లో రచ్చగా మారింది రాఖీ దీపక్ కలాల్ అనే అతన్ని ఈ అమ్మడు వివాహం ఆడనుంది వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాఖీ కాబోయే భర్త దీపక్ కలాల్ మామూలు రచ్చ చేయడం లేదు రాఖీతో పెళ్లి అనగానే దీపక్ మరింత రెచ్చిపోయి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు రాఖీ సవంత్ గతంలో తన అండర్వేర్ కి తాళం వేసుకుని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ అండర్వేర్ తాళం చెవి తన చేతికి చిక్కిందని నెటిజన్లకు చూపిస్తున్నాడు దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించాడు పెళ్లికి ముందు ఇద్దరం కనియత్వ పరీక్షలు చేయించుకోగా తామిద్దరం వర్జిన్లుగా తేలిందని ఇది తమకు ఆశ్చర్యానికి కలిగిస్తుందని చెబుతూ సంబరపడిపోతున్నాడు అసలు పెళ్లి జరుగుతుందో లేదో కానీ పెళ్లి పేరుతో వీరు చేసే రచ్చ కారణంగా సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు గతంలో పెళ్లి కోసం రాఖీ సావంత్ ఓ స్వయంవరం పెట్టిన సంగతి తెలిసిందే అందులో విజయం సాధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చింది రాఖీ మరి ఇప్పుడైనా దీపక్ కళాల్ని పెళ్లి చేసుకుంటుందో లేక మళ్లీ గతంలో లాగా హ్యాండ్ ఇస్తుందో చూడాలి అయితే వీరిద్దరు చేసే కన్యత్వ పరీక్షల రచ్చ మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది